లిఫ్టింగ్ జాక్. ఈ హైడ్రాలిక్ జాక్ను మనం ఇంటిలో తయారు చేయవచ్చును. ఈ జాక్లను బరువులను సులభంగా ఎత్తుటకు ఉపయోగించవచ్చును. కావలసిన వస్తువులు: ఐస్ క్రీమ్ స్టిక్స్, కాపర్ వైర్, సూది, 2 సిరంజీలు, కార్డ్బోర్డ్ ముక్క మరియు 1 రబ్బరు ట్యూబు. ఇప్పుడు 1 సిరంజీని తీసుకుని రబ్బరు ట్యూబుకు అమర్చవలెను. సిరంజీతో రంగునీటిని పీల్చవలెను. హైడ్రాలిక్ పనిచేస్తున్నదని తెలుసుకునుటకు రంగునీటిని ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు రబ్బరు ట్యూబు 2వ కొన 2వ సిరంజీకి అమర్చవలెను. ఇది పనిచేస్తున్నదో లేదో తెలుసుకునుటకు సిరంజీని వెనుకకు లాగుతూ ముందుకు నెట్టుతూ పరీక్షించవలెను. ఇప్పుడు 8 ఐస్ క్రీమ్ స్టిక్స్ను తీసుకుని వాటికి 2 చివర్లలోనూ మధ్యలోనూ సూది సహాయంతో 3 రంధ్రాలు చేయవలెను. కాపర్ వైర్ తీసుకుని 2 స్టిక్స్కు మధ్య రంధ్రంలో దూచి స్టిక్స్ 2 కదులుతున్నట్లు వైర్ చివర్లను వంచి ముడిపెట్టవలెను. ఈ విధంగా 6 స్టిక్స్ను తయారు చేసుకున్నచో పాము ఆకారంలో వచ్చును. ఇది 6 ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసిన ఆకారము. మిగిలిన 2 స్టిక్స్ను తీసుకుని ముందు తయారు చేసుకున్న స్టిక్స్ ఆకారం మీద వెర్టికల్ స్లైట్ను 2 మీద బిగించవలెను. ఇది కదిలే విధంగా తయారు చేసుకోవలెను. ఇప్పుడు జాక్ తయారైంది. ఇప్పుడు సిరంజీని ఐస్ క్రీమ్ స్టిక్స్ అడుగు భాగమున అతికించవలెను. ఇప్పుడు సిరంజీని పుష్ చేసినచో జాక్ కదులుతుంది. ఇప్పుడు సిరంజీని వెనుకకు లాగవలెను. ఇప్పుడు జాక్ పైభాగమున జిగురు సహాయంతో కార్డ్బోర్డును అతికించవలెను. ఇది బరువులుంచడానికి ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు సిరంజీని ముందుకు తోసినట్లయితే బరువు పైకి లేచును. ఇది పిల్లలు ఆడుకునే హైడ్రాలిక్ డివైస్.